విజయ కృష్ణ మూవీస్ బ్యానర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. నిజంగా కృష్ణ గారు కానీ విజయనర్మ గారు కానీ బతుకుంటే ఈ సినిమా చేయనిచ్చేవారండి, మీరు చేసేవారండి? ఖచ్చితంగా అండి. ఆయన ఉన్నప్పుడే స్టార్ట్ చేశాం సార్, కాన్సెప్ట్ కూడా ఆయనకు చెప్పాను. ఈ వాజ్ వెరీ హ్యాపీ కాన్సెప్ట్. ఆయన ఉన్నప్పుడే చేశాం. చాలా లైక్ చేశాడు ఆయన కూడా, కాన్సెప్ట్ చాలా లైక్ చేశాడు. అమ్మ లేదు అప్పటికి. సో బేసిక్ ఒక కాన్సెప్ట్ చెప్పాం రాజుగారు, మేము చెప్తే చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుంది, ఇది జాగ్రత్తగా తీయండి, మంచి సినిమా జాగ్రత్త తీసుకోండి అని చెప్పాడు. అటువంటి కృష్ణ గారు చెప్పకుండా నేను ఇది చేయనండి. రాజుగారు, ఎంఎస్ రాజుగారు సార్, ఈ స్టోరీ మీరే రాశారు కదా, డైరెక్షన్ చేశారు, ఈ స్టోరీలో ఫిక్షన్ ఎంతవరకు ఉంటుంది? కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, రియల్ ఇన్సిడెంట్స్, బయట జరిగిన ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్లు ఎంతవరకు ఉన్నాయి? ఎంత పర్సంటేజ్ ఫిక్షన్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ రియల్? అంటే మీరు ఏదో కథని మీరు టోటల్ ఫిక్స్ అయిపోయారా? లేదు సార్, మీరు చెప్పాలి సార్, మీ సినిమా మీరు ఏదో ఒకటి ఫిక్స్ అయ్యారు కాబట్టి కదా, ఇది మీరు ఇంకా సినిమా చూడలేదు కదా. మీరు ఏది ఫిక్స్ అవ్వద్దండి, ఇది టీజర్ చూసి ట్రైలర్ చూసి ఇది ఏదో ఎక్కడో జరిగింది అనేది మీరు లోపల పెట్టుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. దయచేసి మీరు ఓన్లీ పెట్టుకోవాల్సి ఏంటంటే సినిమా చూడండి. మీరు సినిమా చూసిన తర్వాత ఇక్కడ మనకు షో వేసుకుంటాం కదా, ఒక ప్రెస్ మీట్ పెడతాను, అప్పుడు అడగండి.